ఒక సామెత ఉంది, బెటర్ లేట్ దెన్ నెవర్ అంటే. కదా మనం ఈ దేశ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, బ్రిటిష్ పాలకులు క్షమాపణ పత్రాలు రాసి మమ్మల్ని క్షమించండి, మేము స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాము, మమ్మల్ని మీరు కాపాడండి అని చెప్పిన వాళ్ళు ఈరోజు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. మరి ఈ దేశం స్వాతంత్రం కోసం లక్షలాది మంది ముస్లింలు, లక్షలాది మంది బలహీన వర్గాలు కలిగినటువంటి ప్రజలు త్యాగాలు చేసినటువంటి స్వాతంత్ర ప్రజలు, వాళ్లకు ఆ సంస్థకు ఇప్పుడు ఏదైతే ఈ రాజ్యాన్ని దేశాన్ని ఎడుతున్నారో ఆ సంస్థకు స్వాతంత్ర ఉద్యమంలో ఏమాత్రం పాత్ర లేదు. దే ఆర్ సర్వెంట్స్ ఆఫ్ ద బ్రిటిష్. ఇప్పటికి కూడా దానికి ఆధారం ఉన్న పిల్లలు ఎవరో ఆధారం లేకుంటే అసలు మేమే స్వాతంత్రం తెచ్చేదేవాళ్ళు. ఎందుకంటే మౌలానా అబ్దుల్ కలాం అంటే మన తొలి విద్యాశాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ తొలి యువన్ సర్వీస్ టు దిస్ ఇండిపెండెంట్ సిటీ. ఒకవేళ వాళ్ళని గ్రంథస్థం చేయకుండా ఉండింటే ఈరోజు మన పరిస్థితి ఏంటి, ఇక్కడ ముస్లింలు కానీ దళితులు కానీ బలహీన వర్గాలు చెందినట్టు. ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధిలో మనం పాల్గొంటే ఈ దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి, ఏ విధంగా మత కళలో పెట్టాలి, ఏ విధంగా ఈ మత కళలో ముసుకులో తమ అధికారాన్ని వాళ్ళు మరి ఇంకా పటిష్టం చేసుకోవాలి, అంతేకాకుండా వారి యొక్క హిందుత్వాలు మతవాద సామ్రాజ్యాన్ని దేశంలో నెలకొల్పాలనేటువంటి ఒక లాంగ్ టర్మ్ విజన్ అజెండాతో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాము. ముస్లింలు అనేక వందల సంవత్సరాలు పాలించారు, ఎక్కడ హిందువులు ఎక్కువ కష్టపడ్డారు. ఇంగ్లీష్ వారు కూడా 200 సంవత్సరాలు పైన పాలించారు, ఎక్కడ హిందువులు ఎవరు కష్టపడరు, ఎక్కడ నష్టపోలేదు. మరి ఇప్పుడు పాలిస్తున్నది ఎవరు? మీ యొక్క పాలనలో మీ యొక్క మతానికి ఈరోజు ప్రతిని చెప్పి చేస్తా ఉంటే మీ అసమర్థ పాలన కాదా అని మనం అడగాల్సిన అవసరం. నేను ఇంకొకటి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను, వీళ్ళు కావాలనే ఇటువంటిది సృష్టిస్తున్నారు. దళితులపైన మైనారిటీలపైన నిరవధికంగా దాడులు చేస్తూ వాళ్ళలో భయోత్పాతాలను సృష్టించి వాళ్ళను ఒక సెకండ్ క్లాస్ సిటిజన్గా అంటే మాట్లాడితే ఏమవుతుందని చెప్పి మనం నోరు మూసి మన అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ మధ్యలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, వీళ్ళు రాజ్యాంగాన్ని తారుమారు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని వచ్చినటువంటి మార్చిన రాజ్యాంగంలో ముస్లింలకు క్రైస్తవులకు ఓటు హక్కు లేదు, వారు 2వ తరగతి పౌరులుగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు దాని ఒక కమిటీ వేసినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. నా దగ్గర ఇంకొకటి మీరు గమనించాలి, గత 8 సంవత్సరాలుగా ఈ పాలనలో ఒక పక్క నీతి మాటలు మాట్లాడు, ఒక పక్క మరి ఈ దేశంలో అందరం కలిసి ఉన్నామని చెప్తూ, మరొక పక్క మరి నిరంతరాయంగా ఇక్కడ మనమన్నా కొంచెం సౌత్లో ఉన్నాం కదా, దానికి నార్త్లో నార్త్ ఇండియాలో ప్రతిరోజు అక్కడ ముస్లింలపైన దళితులపైన జరిగిన అగాయిత్యం లేదు, అత్యాచారం లేదు, మదర్స్ లేవు, అటువంటి భయంకరమైన స్థితిలో మనం వాళ్ళు అక్కడ జీవిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. నేను ఒక న్యాయవాదిగా కూడా చెప్తా ఉన్నాను, మనకు అల్టిమేట్గా ఎవరు మనం రక్షించాలి? భారత రాజ్యాంగాన్ని రక్షించాలి. భారత రాజ్యాంగాన్ని ఎవరు కాపాడాలి? న్యాయస్థానాలు కాపాడాలి. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అందరూ కూడా గమనించండి, విల్కిస్ బానం కేసు, నేను మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. ఆగస్టు 11 ప్రధానమంత్రి ప్రసంగం చేస్తూ మనం స్త్రీలను గౌరవించాలా, స్త్రీలను అవమానపరచకూడదు, వారిని ఏ విధంగా చాలా మనం గొప్పగా గౌరవించాలని ఒక ప్రకారం ప్రసంగం చేస్తే, సాయంత్రం చిన్నారి గుడిలో పాపని కూడా చూడకుండా నలుగురిని అత్యాచారం చేసి రేపు చేసి 7 మంది మర్డర్ చేసినటువంటి అంతకులను మన సొంత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చేసి వదిలినటువంటి పరిస్థితి మనం చూడాలి. ఎంత దారుణంలో దానిపైన మరి వ్యవస్థలు స్పందించాలి. ఎక్కడో ఏదో జరిగితే వచ్చిన కాను రాస్తే దాని యొక్క ప్రజాజన ఆర్థికంగా తీసుకున్నటువంటి న్యాయస్థానాలు ఇంత భయంకరమైనటువంటి గౌరవం ఒక పక్క ప్రధానమంత్రి చెప్పిన పిలుపుకు వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతూ ఉంటే మరి న్యాయస్థానాలు స్పందించడం లేదంటే ఇది చాలా బాధ. ఈరోజు తను చూడండి ఎక్కడ లేదు జావేద్ దాని జుబేర్, జుబేర్ ఏం చేశాడు? ఒకటే ఒక కామెంట్ చేశాడు. ఏమని చేశాడు? దీస్ ఫెలోస్ ఆర్ హేట్ మాంగర్స్ అన్నారు, అంటే ద్వేషాన్ని వీళ్ళు ప్రచారం చేసేవాళ్ళు అన్నారు. ఆ ఒక్క ట్వీట్కు ఎన్ని కేసులు, ఎన్ని ఎఫ్ఐఆర్లు, ఎంత అరెస్ట్, మరి ముప్పు శర్మ భయంకరంగా అందరు కూడా కోట్లాది మంది ఈ ప్రపంచంలో ఆరాధ్యంగా పాలించేటువంటి
ఎన్నో ఎఫ్ఐఆర్ ధైర్యం చేసి అందరూ బుక్ చేస్తే అన్నిటి స్టాప్ చేశారు. అంటే వ్యవస్థలు ఏ విధంగా మాత్రమే చూడాలి. ఉమర్ ఖాలీద్ ఏం చేశాడు? ఎన్ఆర్సీ మనం సిఏఏపై మనం వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు దేశభక్తిని చాటుకుంటూనే దీన్ని వద్దని చెప్పాడు. ఈ రోజు కూడా కేరళ సిద్ధపతం సిద్ధికి కేరళ జర్నలిస్ట్ అక్కడ అత్రాసులో ఒక హరిజన బాలికను మానభంగం చేసి చంపితే దాన్ని న్యూస్ కవర్ చేయడానికి పోయినటువంటి జర్నలిస్టు ఈ రోజు వరకు కూడా ప్రయోగించారు. అంటే వ్యవస్థలను వాళ్ళ చేతిలో వాళ్ళ కుప్పిట్లో తీసుకొచ్చు, వాళ్ళ కుప్పిట్లో వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ వ్యవస్థ ద్వారా మనం అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత నేను ఇంకొకటిలో చేస్తా ఉన్నాను. ఎందుకు వైద్య దానికి పర్టికులర్ కమ్యూనిటీ ఫస్ట్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ముస్లిం సోదరుల్లో ఐక్యత ఎక్కువ. ముస్లిం సోదరుల్లో దేనికైనా వాళ్ళు ఒకవేళ పరిస్థితి తెగిస్తే దేనైనా తట్టుకోగలరు. కాబట్టి ముందుగా వీళ్ళను మనం మెత్తబడకూడదు, వీళ్ళను మనం వీక్ చేయాలి. ఆ తర్వాత నేను చెప్పాలంటే ప్రతి మీటింగ్ అదే ఫస్ట్ టార్గెట్ ముస్లిమ్స్ నెక్స్ట్ టార్గెట్ దళిత్స్ అండ్ దెన్ ఓబీసీస్. తిరిగి వాళ్ళ బ్రాహ్మణాధిపత్య సమాజాన్ని తీసుకొని రావాలి. మొత్తం కూడా హిందూ మతం కూడా ఏ విధంగా కుల వివక్షత మత వివక్షత ఉందో ఆ రాజ్యాన్ని తీసుకొని వచ్చి మనకు ఎటువంటి హక్కులు లేకుండా మనం బానిసంగా చేయాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్న విషయాలను మనం గమనించాలి. అందుకే మనం మెచ్చబడాలని వీడు వ్యాఖ్యలు చేసినా, ఎవరు రాజశేఖర్ గారు వ్యాఖ్యలు చేసినా, నువ్వు శర్మ వ్యాఖ్యలు చేసినా, వాళ్ళు ఏమో మీడియా వాళ్ళ చేతిలో ఉంది కదా. ఈరోజు అలానే ఒకే ఒక ఎన్టీని మరి స్వతంత్ర ప్రతిపత్తి అయినటువంటి ఒక టీ యాజమాన్యం దాంట్లో కూడా వాళ్ళు ఓరలో లేకుండానే పర్సెంట్ వాడు చేసుకో చేశారు. సో మీడియాను కంట్రోల్లో పెట్టుకొని వ్యవస్థలను కంట్రోల్లో పెట్టుకొని మరి ఇంత జరిగిన గ్లూకోజ్ పాన్ కేసులో ఎందుకు నేషనల్ మైనారిటీ కమిషన్ స్పందించలేదు? అన్లెస్ ఇట్లా మనాలా పెట్టి మన సోదరు కూడా చెప్పాడు లీగల్ ఆప్షన్స్ మనం ఏమైనా చూడాలి. అక్కడ లీగల్ ఆప్షన్స్ సుప్రీంకోర్టులో మన వాళ్ళు ఫిక్స్ చేస్తే తప్ప అది నెంబర్ కావాలి. మనం సిఏకు వ్యతిరేకంగా ఎంత పోరాటం చేసాం సుప్రీంకోర్టులో ఇంతవరకు ఏం కాలే దాని అంతా. సో వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అవన్నీ కోర్టు సోదలేకపోతాయి. ఇప్పుడు సరే మనకు రాష్ట్రంలో జరిగింది రీసెంట్ ఆర్టికల్ రద్దు చేస్తే దానిపైన వెంటనే కోర్టులో చేస్తే మరి కోర్టులో కూడా ఇంతవరకు హియరింగ్ రాలేదు. కాబట్టి చేసి డిస్ట్రాక్షన్ చేసి వాటిని తమ చేతిలో పెట్టుకొని మనల్ని అణచివేసేటువంటి ప్రయత్నం మరి ఈరోజు మగవాద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నాం. అంటే విశ్వాసం తెలియదు తెలియదు మరి కాకపోతే ఇది ముస్లింతో మాట్లాడే ఎస్ఓ ఇండియన్స్తో మాట్లాడే ఎస్ఓ ఇండియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడెడ్ రిలీజన్ అండ్ రీజన్ ప్రాంతానికి మతానికి కులానికి భాషకు సంబంధం లేకుండా మనము మన భారత రాజ్యాన్ని మనకి ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకునే దానికి అందరం కూడా కలిసి పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందన్న విషయాన్ని నేను అందరికీ గుర్తు చేస్తాను. ఎందుకంటే అది కారణం మనం చేసుకోకపోతే రాజ్యాంగం మారిపోయే ప్రమాదం ఉంది. అన్ని సెక్యులర్ ఫోర్సెస్ అన్ని లౌకిక శక్తులు అందరూ కూడా ఒకటి కావాలి. దానికి మనం నాయకత్వం చేయించాం మేధావులైనటువంటి వాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు మనం 75 సంవత్సరాల యొక్క స్వాతంత్ర భారతదేశంలో అప్పుడు ఎట్లా ఉన్నా ఈరోజు మరి ముస్లిం సమాజం కానీ దళిత సమాజం కానీ ఓబీసీ సమాజం కానీ ఈరోజు కొంత ఆర్థికంగా మనం జరుగుతున్నాం. మనలో లీడర్షిప్ కాదు, కేవలం ఒక రాజ్యాధికారం కోసం రాజకీయ అధికారం కోసం ఎవరికో తొత్తుగా ఉంది చేసేది కాకుండా ముందు మన జాతి మనలను కాపాడుకుంటే కదా మన హక్కులు మనం నిలబడుగుతాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు రెచ్చగొట్టేటువంటి విధానాలు ఈ విధంగా చేసిన వాటిని లౌకికంగా మనం ఏ విధంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే పబ్లిసిటీ వాళ్ళకి వస్తూ ఉంది, పబ్లిసిటీ వాళ్ళకి వచ్చి ఆ పబ్లిసిటీ వల్ల ఈరోజు అందరినీ కూడా ఈ యొక్క ఓబీసీలను దళితులను వాళ్ళు మతం పేరు మీద మోసం చేసి హిందువులమంతా బంధువులమని చెప్పి వాళ్ళ భ్రమలో వచ్చి వాళ్లకు మరి ఈరోజు అనుకూలంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి హిందువులంతా బంధువులైనప్పుడు మేము ఎప్పుడు ఒకటే ప్రశ్న వేస్తాం, హిందువులంతా బంధువులైనప్పుడు కులం మతం ఎందుకే వాళ్ళ కుల మతం వెళ్ళడం ఎవరికి నచ్చిన భారత రాజ్యాంగం చెప్తే నీకు నచ్చిన మతాన్ని నువ్వు స్వీకరించవచ్చు, నీకు నచ్చిన మతాన్ని కూడా ప్రచారం చేసుకోవచ్చు, నువ్వు చేసుకోవచ్చు, నేనే ఉత్తరం లేదు కదా. ఒకవేళ ఈరోజు మరి ముస్లిం పేరు లేకపోతే క్రిస్టియన్ పేరు లేకపోతే బుద్ధులుగా మారుతున్నాడంటే నీలో ఉన్నాడు ఆయన చెప్తాడు, ఆర్ఎస్ఎస్ పదవి చెప్తాడు అసలు ఇండియాలో ఉన్నదంతా మొత్తం హిందువులే వాళ్ళు తర్వాత మారినారు నిజంగా ఉండొచ్చు. కానీ జవాబులు మాకు ప్రవేశించావా, మమ్మల్ని నీతో సమానంగా చూసుకున్నావా, నీ పిల్లలు మార్పించినావా, మా పిల్లలు పని చేసుకున్నావా, నువ్వు వివక్షత చూపుతా ఉన్నావు. ఎక్కడైతే మాకు సమానత్వం దొరుకుతుందో అటువంటి మతంలోకి ఏటువంటి హక్కు భారతీయులకు అందరికీ కూడా ఉంది రాజ్యాంగం కనిపించి అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ గమనించే మనకు చక్కటి రక్షణలు ఆయన రాజ్యాంగంలో కనిపించిపోయారు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ యొక్క లాన్ చూసిన కదా మన మిల్లీ కౌన్సిల్ వాళ్ళు కూడా నేను చెప్పాను, ఇక్కడ ఇదే ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు లేక స్పీకర్లీ చదువుకున్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా శక్తి ఉన్నటువంటి వాళ్ళు, మనమందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, మన యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా కాపాడుకోవాలి. ఈరోజు వాళ్ళు చెప్పేటువంటి హేర్ క్యాట్ అని ఏదైతే ద్వేషపూర్తమైనటువంటి ప్రచారం ఉందో ఆ ప్రచారం ద్వారా మనం తెచ్చిపోకుండా మనం వారి వారిని రక్ష కట్టకుండా ఏ విధంగా మనం దారిని తెచ్చుకొని మన యొక్క ఉనికిని కాపాడుకోవాలి, మన హక్కులను కాపాడుకోవాలని దానిపైన బాగా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి మనం మాది చేస్తాం. రాజ్యాంగపరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి కార్యక్రమం ద్వారానే మనం చేద్దాం. ఏదైనా ఒకటి చేస్తే మనల్ని మాత్రం యాంటీనేషన్స్ అంట, ఒక చిన్న మాట మాట్లాడినా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రకటన చేస్తే ఈ ఎంత యాంటీనేషన్, అసలు ఏ యాంటీనేషన్స్ వాళ్ళు దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతను భంగం కలిగిస్తూ మైనారిటీల పైన బలహీన వర్గాల పైన నిరంతరం దాడులు చేస్తూ ఈ దేశంలో మొత్తానికి ఈ యొక్క జాతీయ వాదానికే మచ్చ చేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి దీనిపైన మనం కూడా వారు చెప్పిన దానితో కాకుండా మనం తెచ్చుకోకుండా లేకపోతే ఇంకొక రకంగా మనం స్పందించకుండా మనం కూడా ఆలోచన చేసి అందరూ కూడా సమిష్టిగా అందరూ కలిసి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటే మనం ఇది నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ, ఈరోజు వాళ్ళు మాట్లాడడానికి మనం స్పందించడం కాదు. మన నువ్వు శర్మ మాట్లాడినప్పుడు కూడా నేనైతే అన్ని వీడియోలో పెడతా ఉంటాను, అన్ని వీడియోలో ఎక్కడికి చైతన్యం కావాలని చెప్పిన అన్ని ప్రతి సమస్య పైన స్పందించి ఈ దేశంలో ఉన్నటువంటి దళిత మైనారిటీలు బలహీన వర్గాలు 85% ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీస్ మనం అందరం ఏకమైతే వాళ్ళు ఉన్నటువంటి 5% ఏం జరుగుతుంది మొత్తం కూడా రాజ్యాన్ని ఎదుర్కొన్నటువంటి వారి ఫ్యామిలీస్ 3% కూడా లేదు. ఈరోజు న్యాయస్థానంలో కూడా సుప్రీంకోర్టుతో సహా హిందీ కోర్టుల్లో మీరు ఆలోచన చేసారు, మన రిప్రజెంటేషన్ మన రిప్రజెంటేషన్ లేదు. సుప్రీంకోర్టులో ఒక ఎస్సీ ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ లేదు, ఇప్పుడే జైపులు మిగతా లేదు. మరి మనకి ఎంత రాజ్యాంగం యొక్క హక్కులను మనం కాపాడుకుని ఎవరో మరి ఒక రాజ్యాంగానికి కట్టుబడి ఉండేటువంటి న్యాయమూర్తులు ఉంటే తప్ప మన హక్కులు మనం కాపాడాలని మనం అరాచక శక్తులతో మనం మారాల్సినటువంటి అవసరం లేదు. లెట్ అస్ డివైడ్, అందరం కలిసి మాట్లాడుకున్నాం ఏ విధంగా ఈ యొక్క లీగల్ మెథడ్స్ లో రాజ్యాంగ పద్ధతిలో మన హక్కులను కాపాడుకోవాలన్నా ఇటువంటి తమిళనాడు ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి, ఎంగబ్రెయిన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి, ఇంగ్లీష్ ఫోర్సెస్ ఇవే విభజన శక్తులు మనం కాదు వీలే అన్ని వాళ్ళే చేసి మన మీద ప్లే చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మన యొక్క దేశభక్తిని శంకిస్తూ ఉన్నారు, మనము మన జాతివాదాన్ని శంకిస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా ఒక స్ట్రాటజీతో ఒక వ్యూహాత్మకంగా దీన్ని మనం అందరం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ప్రజల దృష్టికి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, బాబు మిమ్మల్ని ఒకరి నేను ఒకటి పెట్టాలి అయ్యా సూపులు కావాలి అంటే ఓబీసీ కావాలి, ముస్లింలు క్రైస్తవులు నేను దేవాలయంలోకి రావద్దని చెప్పలేదు, ముస్లింలు క్రైస్తవులు నేను దేవాలయంలో కానీ లేకపోతే మాతో పాటు కలిసి కూర్చోవద్దని చెప్పలేదు, ముస్లింలు క్రైస్తవులు నువ్వు మా మతాలనే ఉండాలని చెప్పి రవీంద్రనాథ్ ఎవరు చేస్తున్నారు, ఎవరైతే నేను మతం పేరు మీద కృషి చేసి డిస్టార్ట్ చేసి నేను మతం పేరు మీద ఒక కూర్చోవారిగా చేసి మీరు బాగా గమనించండి. ఇప్పుడు రేపు ఎక్కడైనా వాళ్ళ యొక్క అల్లర్లు జరిగాయంటే అక్కడ ఉండేది బ్రాహ్మణులు ఎవరు చెప్పాడు, శత్రువులు ఎవరు లేడు, అవి ఉద్యమాలు సచ్చేది ఆ జెండా పట్టుకొని కాషాయ జెండా పట్టుకొని సచ్చేవాళ్ళు ఎవరు లేరు, అప్పర్ క్యాస్ట్లు ఎవరు లేరు, బ్రాహ్మణులు లేరు, ధనియాలు లేరు, క్షత్రియులు లేరు అండ్ వైశ్యం లేరు, అంత చిన్నగా అంత వెళ్ళబడినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి మతం పేరు మీద మతం పెట్టి ఏ విధంగా వాళ్ళ మనుషులను మరి మాయ చేసి మన పైన పుసుకొలుపుతున్నారు దాన్ని మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం. ఆ విధంగా ఎడ్యుకేట్ చేసి మన అందరినీ కనుక్కొని ఈ రాజ్యాంగాల శక్తులను అంతా ఒక చోట చేరి మన యొక్క స్ట్రాటజీ కూడా కరెక్ట్గా రూపొందించుకొని ఇటువంటి అగాయిత్యాలను ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక శక్తులను అందరం కూడా ఎదుర్కొనే విధంగా ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వ్యూహాన్ని అందరూ నిర్మించుకొని అందరూ కూడా మనం తయారు చేసుకొని మనకు ఉన్నటువంటి మన జిల్లా లెవెల్లో కానీ మన రాష్ట్రం లెవెల్లో కానీ ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక్కడ వాళ్ళు వేలు ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సౌత్ ఇండియాలో ఆల్రెడీ ఈరోజు కర్ణాటక పరిస్థితి చూడండి, అది మనకు మన రాష్ట్రానికి తమిళనాడుకు కేరళ అదృష్టం. సౌత్ ఇండియాకి అటువంటి యొక్క జాతీయం కానీ వచ్చిందంటే ఆ భూతం వచ్చిందంటే ఆ తమిళ వెలుగు మనకు వచ్చిందంటే మనకు కూడా ఇక్కడ రక్షణ లేకపోతుంది. కాబట్టి దీనిపైన అందరం కూడా ఆలోచిద్దాం, మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి మరి లీగల్గా కానీ లోకరంగా కానీ నేను వ్యక్తిగతంగా కానీ మంచిది ఈ యొక్క హక్కులను కాపాడుకునే ఉద్యమంలో తప్పనిసరిగా మీతో కలిసి ఉద్యమం కలిపి నడుస్తామని చెప్పి మీకందరూ కూడా మనం చేస్తూ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వందలను నమస్కారం తెలియజేసి సెలవు చేస్తాను. థ్యాంక్ యూ.